టీ ట్వంటీ వరల్డ్ కప్ ముగిసింది ఇక వన్డే వరల్డ్ కప్ పై ఫోకస్ పెట్టనుంది భారత జట్టు న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ నుంచే ప్రపంచ కప్ కి సన్నాహాలు మొదలైపోయాయి వన్డే ఫార్మాట్ లో జరగనున్న ఐసీసీ టోర్నీ కావడంతో ఐపీఎల్ పర్ఫార్మెన్స్ ఇక్కడ లెక్కలోకి రావు దేశవాళి వన్డే టోర్నీ విజయ్ హజారా ట్రోఫీ నుంచే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన కుర్రాలకు టీమిండియా నుంచి పిలుపు దక్కే అవకాశం పుష్కలంగా ఉంది రికార్డు లెవెల్లో గత పది మ్యాచ్ లో ఎనిమిది సెంచరీలు చేసిన రుతురాజ్ గైక్వాడు రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ టోర్నీలో చోటు దక్కించుకుంటాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇక విజయ్ హజారే ట్రోఫీలో రెండు వేల ఇరవై ఒకటి టోర్నీలో వరుసగా నాలుగు సెంచరీలు బాది విరాట్ కోహ్లీ పృథ్వీ రికార్డులను సమం చేసిన రుతురాజ్ గైక్వాడు రెండు వేల ఇరవై రెండు సీజన్ లో కూడా అదే జోరును కొనసాగించాడు విజయ్ హజారే ట్రోఫీలో గత పది ఇన్నింగ్స్ లో ఎనిమిది సెంచరీలు బాదాడు రుతురాజ్ గైక్వాడు ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉండడం విశేషం గత పది మ్యాచ్ లో నూట ఎనభై పాయింట్ నలభై రెండు సగటుతో పన్నెండు వందల అరవై మూడు పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడు విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో వరుసగా రెండు సీజన్లలో నాలుగేసి సెంచరీలు నమోదు చేసిన మొట్టమొదటి ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు అలాగే విజయ హజర ట్రోఫీ చరిత్రలో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ప్లేయర్ గాను రుతురాజ్ గైక్వాడ్ నిలిచాడు ఇలాంటి ఆటగాడికి వచ్చే వన్ డే వరల్డ్ కప్ టోర్నీలో లో చోటు దక్కుతుందా అనేది ఇప్పుడు అభిమానులకి అనుమానం వ్యక్తమవుతుంది ఎందుకంటే రోహిత్ శర్మ శిఖర్ ధావన్ కేఎల్ రాహుల్ రూపంలో ఈ ప్లేస్ కోసం పోటీ పడాల్సి ఉంటుంది కెప్టెన్ గనుక రోహిత్ శర్మ ఓపెనర్ గా ఉండడం గ్యారంటీ మరి కేఎల్ రాహుల్ శిఖర్ ధావన్ లకి రుతురాజ్ గైక్వాడ్ పోటీ పడగలడా అనేది ఇప్పుడు అందరిలోనూ అనుమానం అయితే ఒకవేళ వన్డే వరల్డ్ కప్ టోర్నీ సమయానికి శిఖర్ ధావన్ రాహుల్ ఫామ్ లో లేకపోతే రుతురాజ్ గైక్వాడ్ కి ఖచ్చితంగా పిలుపు అందడం ఖాయం మరి అంతవరకు ఇలాంటి ప్రదర్శనలు చేసుకుంటూ పోతే ఋతురాజు రూపంలో టీమిండియాకు ఒక గొప్ప ఓపెనర్ దొరికేసినట్టే